అందరికీ నమస్కారము. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటికి ఉన్న నరదిష్టిని, నరఘోషను తొలగించుకోవడానికి సులభమైన మార్గాన్ని, పరిహారాన్ని తెలుసుకుందాం. నరదిష్టిని, నరఘోష వల్ల చాలా చాలా సమస్యలు ఎదురవుతాయని శాస్త్రములో పేర్కొనడం జరిగింది. అదే విధముగా ఇంటికి నరదిష్టి ఉంటే ఆ ఇంట్లో ఉన్నవారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో అనవసర గొడవలు, మనస్పర్ధలు, మనశ్శాంతి ఉండదు. ఈ విధంగా ఇంటికి ఉన్న నరదిష్టిని తొలగించుకోవడానికి ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారానికి కొన్ని వస్తువులను కట్టడం వలన ఇంటికి ఉన్న నరదిష్టి, నరఘోష తొలగుతాయని శాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఇంటి గుమ్మానికి ఏ వస్తువులు కట్టాలంటే కొబ్బరికాయ అంటే పీచు తీయకుండా, అదేవిధంగా చిన్న పటిక ముక్క, ఒక గుప్పెడు నవధాన్యాలు, ఒక ఇనుప మేకు, కొంచెం పసుపు కుంకుమ, 11 ఒక్కకాయలు, 11 మిరియాలు, కొంచెం పచ్చకర్పూరము, పైన చెప్పిన వాటిని అన్నింటినీ ఒక ఎరుపు రంగు వస్త్రములో అంటే బట్టలో కట్టి ఆ బట్టను సింహద్వారానికి అంటే ఇంటి గుమ్మానికి పైన కట్టాలి. లేదా ఆ మూటలో వేసిన మేకును మూట నుండి తీసి సింహద్వారానికి పైన కొట్టి ఆ మేకుకు ఈ మూటను వేలాడదీయడం వలన సింహద్వారము నుండి లోనికి ప్రవేశించేవారు వేలాడదీసిన ఈ మూట క్రింది నుండి లోపలికి ప్రవేశించడం వలన వారికి ఉండే నరదిష్టి, నరఘోషను ఈ మూటలో కట్టిన అద్భుతమైన ద్రవ్యములు లాగివేయడం జరుగుతుంది. కాబట్టి నరదిష్టి, నరఘోష వంటివి మన ఇంటిలోనికి ప్రవేశించకుండా ఈ పరిహారము ద్వారా కాపాడుకోవచ్చు. మన ఇంటికి ఉన్న నరదిష్టి, నరఘోష తొలగి ఇంటిలో సమస్యలు రాకుండా మనశ్శాంతి లభిస్తుందని పరిహార శాస్త్రములో పేర్కొనడం జరిగింది. నరదిష్టి, నరఘోష చాలా చాలా ప్రమాదకరమని శాస్త్రములో పేర్కొనడం జరిగింది. కాబట్టి ప్రతివారు ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించి నరదిష్టి, నరఘోషను తొలగించుకోవచ్చు. తద్వారా ఇంటిలో మనశ్శాంతి, సమస్యలు తొలగిపోవటము జరుగుతుందని శాస్త్రములో పేర్కొనడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన. నమస్కారం.